चक्रधर अंटे ओके अनुकोवच्चु, मरि कन्न तल्लिगा रुक्मिणी मात्रं आ पसिवाडिनि वदिलेसि एला उंटुंदी? మేడం, ఇంటర్నెట్ లో అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాను మేడం. ఏరా, గట్టిగా కొడితే ఒక్క దెబ్బకే చచ్చిపోయేలా ఉన్నా? ఏంట్రా పళ్ళు, నీకక్క చెల్లెలేరా? సురేష్, ఒకప్పుడు ఈ రోమియోలు బేవర్స్ గాళ్ళంతా గల్లీల్లోనో వీధి చివరిలోనో తిష్టవేసి అమ్మాయిల్ని ఏడిపించేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ లో కూర్చొని ఏడిపిస్తున్నారు. వాళ్ళు అప్డేట్ అయ్యారు గాని మనం మాత్రం అప్డేట్ అవ్వలేదు. నీకు లాస్ట్ టైమే చెప్పాను, బుజ్జి కన్నాని బతిమలాడితే ఎవ్వడు మాట విండని. వీడి బట్టలని ఊడదీసి ఫోటోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేయి. ఆడదంటే ఆటవసమైపోయింది విధవలకి. చూడు సురేష్, ప్రతిసారి ఇలా దిక్కుమల్ల కేసులు నా దగ్గర తీసుకుని రాకు. నేను టీచర్, నువ్వో స్టూడెంట్లా ఉందిక్కడ. ఇలాంటి బేవర్స్ గల విషయంలో నీకు ఏదనిపిస్తే అదే చేయి. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. అలాగే మేడం. తారా సురేష్, మేడం, ఈ మధ్య విజయ భాస్కర్ కీర్తి కనిపించడం లేదు. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పాను, ఉంచావా? సారీ మేడం, మన దామని ఇమీడియట్ గా ఆపణ మీద పంపిస్తాను. పోలీసులు దేన్ని లైట్ గా తీసుకోకూడదు సురేష్. ఆ విజయ భాస్కర్ కీర్తిలకి ఏ పని పాట ఉండదు. ఈ పాటకి నా మీద ఏదో స్కెచ్ లోనే ఉండుంటారు. బొసు, ఏదొకసారి అద్దమివ్వు. లిప్స్టిక్ కూడా. దీని సోకులు తగలయ్యా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో దీనికి లిప్స్టిక్ అవసరమా? బొసు డార్లింగ్, ఏ వయసులో కాకపోతే ఇంకే వయసులో రాసుకుంటాను చెప్పు. ఇదిగో విజయ భాస్కర్, వెళ్దాం పద. Come on, darling. బాగున్నావమ్మా శర్వాణి. సురేష్, చెప్పాను కదా వీళ్ళకి ఏ పని పాట ఉండదని. ఇదిగో అప్పుడే ఊడిపడ్డారు. ఓయ్ కీర్తి, ఈ మధ్య సోకులు బాగా ఎక్కువవుతున్నాయి, ఏంటి మ్యాటర్? అబ్బిబ్బి, మ్యాటర్లు మీటర్లు నా దగ్గరే ఉంటాయి చెల్లి. మా విజయ్ భాస్కర్ గారికి నీతో పనుందట్టేను, తోడుగా వచ్చాను అంతే. ఒరే బోసుగా, నువ్వు పర్మనెంట్ గా దీనికి మేకప్ అసిస్టెంట్ గా ఫిక్స్ అయిపోయావా? ఆ బ్యాగు, ఆ అద్దం, ఏరా నీకెప్పుడు సిగ్గనిపించలేదా? శర్వాణి, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసుకోకుండా ఏదో మాట్లాడుతున్నావు. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి శర్వాణి. ఏయ్,
నీకు కౌంటెన్స్ ఇవ్వడానికి నీతో వెటకారంగా మాట్లాడడానికి నాకు టైం లేదు. ఏదో చెప్పాలని వచ్చారుగా, చెప్పి వెళ్ళిపోండి. నీకు చెప్పడానికి నీతో చెప్పించుకోవడానికి ఏముంది శర్వాణి? పైగా నువ్వు చిన్న సర్కిల్ ఇన్స్పెక్టర్వి, నేను ఒక రాజకీయ నాయకుణ్ణి. అయినా నేను నిన్ను వెతుక్కుంటూ, అదే నీ పోలీస్ స్టేషన్ వెతుక్కుంటూ ఎందుకు వచ్చానో తెలుసా? ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వటానికి. కంప్లైంటా? ఏంటి, కొత్త డ్రామా మొదలు పెట్టావా? డ్రామాలు స్టేజీ డాన్సులు వేయటానికి నాకా వయసు లేదు, నీకు మళ్ళీ నాకు టైము లేదు. నా కొడుకు రవీంద్ర మిస్ అయ్యాడని కంప్లైంట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. కంప్లైంట్ తీసుకుంటారా శర్వాణి మేడం? ఏంటి శర్వాణి ఆలోచిస్తున్నావు? పాపం, ఈయన కొడుకు రవీంద్ర నిన్నటి నుంచి కనిపించడం లేదు, అందుకే నీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. కంప్లైంట్ తీసుకోకుండా కళ్ళు పెద్దవి చేసి చూస్తావేంటి శివాని? నీ కొడుకు మిస్ అయ్యాడు అంటావు, ఎక్కడ మిస్ అయ్యాడు? స్కూల్లోనా లేక వీధిలో ఆడుకుంటూనా? ఏంటి అలా చూస్తున్నావు? ఓ, నీ కొడుకు పాలు తాగే పిల్లోడు కాదా? బీరు తాగే కుర్రోడా? అయితే ఏ పబ్బులోనో ఏ బార్లోనో తాగి పడిపోయి ఉంటాడు, వెళ్ళి వెతుక్కుపోయారా? శర్వాణి, నేను రాజకీయ నాయకుణ్ణి. ఆ పాయింట్కే వస్తున్నాను. నీ కొడుకు మిస్ అయితే నీలా ఒక రేంజ్లో ఉన్నవాడెవడు నాలాంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ రాడు. మీరు తలుచుకుంటే మా పై ఆఫీసర్స్ని డైరెక్ట్గా మీట్ అయ్యి మీ ప్రాబ్లం సాల్వ్ చేయించుకుంటారు, కానీ నా దగ్గరకొచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఏంటి దీనర్థం? పోనీ నీ కొడుకు నా స్టేషన్ పరిధిలోనే మిస్ అయ్యాడని నువ్వు చెప్పావే అనుకుందాం. కన్న కొడుకు మిస్ అయితే ఎవడైనా ఇలా పక్కన ఐటెం గర్ల్ని పెట్టుకొని ఏ బాధ టెన్షన్ లేకుండా అదేదో కొడుకుని హనీమూన్కి పంపించినంత ఆనందంగా వచ్చి ఏ తండ్రి కూడా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వడు. నిజంగా నీ కొడుకు తప్పిపోయాడా లేక తప్పించావా? శర్వాణి, అంటే నేను కంప్లైంట్ ఏడుస్తూ ఇవ్వాలి అంతేగా? అమ్మా శర్వాణి, నా కొడుకు తప్పిపోయాడు. వాణ్ణి నువ్వే ఎలాగైనా వెతికి పెట్టాలి, నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. నా కొడుకు ఎక్కడున్నా వెతికి తీసిరా అమ్మా.
చాలా ఇంకా ఏడవాలా నటనకే అల్లి ఇల్ నేర్పుతునో సీన్ ని బాగా రక్త కట్టిస్తునో సురేష్ మేడం ఈ పెద్ద మనిషి కొడుకు ఎక్కడో మిస్ అయ్యాడంట కంప్లైంట్ తీసుకో అలాగే మేడం సర్ రండి కనబడకరా ఇరిటేషన్ గా ఉంది సురేష్ త్వరగా కంప్లైంట్ తీసుకొని పంపించేయ్ అలాగే మేడం సార్ ఇక్కడ సంతకం పెట్టండి అబ్బాయి దొర్గాని ఇన్ఫార్మ్ చేస్తాం మీరు బయలుదేరండి వెళ్తాను ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే తీసుకుని వెళ్తాను ఏంటి ఎఫ్ఐఆర్ అడిగితే అక్కడ ఇక్కడ చూస్తున్నావు నా కొడుకు మిస్ అయ్యాడని ఎఫ్ఐఆర్ రాసావు కదా ఇవో మాకు ఇవ్వాల్సిన ఎఫ్ఐఆర్ మాకిచ్చేయి ఏంటి శిర్వాణి ఎఫ్ఐఆర్ అడుగుతుంటే అలా చూస్తున్నావు అడుగుతున్నారుగా ఇచ్చేయమని చెప్పు ఏయ్ నీ సగం జీవితం ఒళ్ళు చూపించడానికే సరిపోయింది ముందు ఆ ఒళ్ళు చూపించడం ఆపు చూడలేక చస్తున్నారు జనాలు ఇదిగో శర్వాణి అంటే అన్నానంటావు గాని ఎందుకు నీకంత జలసి నీకు నాలాగే చూపించాలని ఉంటుంది కాకపోతే యూనిఫామ్ లో కుదరదని ఆగిపోయావు జలసి అంట జలసి ఆడదాని వెయ్యుండి పరువు తీస్తున్నావు సురేష్ దీని మొహాన ఎఫ్ఐఆర్ కాపీ పడే ఇది కనిపిస్తేనే నాకు జర్రెలు పాకినట్టుంది ఇదిగో శర్వాణి అసలు ఆడది పుట్టినప్పుడే అందం పుట్టింది అలాంటి అందాన్ని ఇలా యూనిఫామ్ లోనూ బెడ్షీట్ లోనూ దాచేయద్దు నువ్వు నేను ముసలమైతే కుక్కలు కూడా మన వైపు చూడు ఏది ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి ఒరే బోసుగా నీ పెళ్ళని నువ్వైనా కంట్రోల్లో పెట్టుకోరా ఇది నా తల తినేస్తుంది నీకు దండం పెడతాను నువ్వు మూడుకు చూపించాలి కానీ మందికి చూపించకూడదు రా వెళ్దాం ఏంటిది
కీర్తి ఇలా బిహేవ్ చేస్తుంది అసహ్యంగా. ఇదిగో మనలాంటి ఫిగర్స్ రోడ్డు మీద నడిచి అలా అలా వెళ్తుంటే వంద మంది వెనక్కి తిరిగి చూస్తారు. అది మన స్టామినా. అంత స్టామినాని ఇలా టై బెల్ట్ తో బిగించేస్తే కిక్కి ఉంటుంది. నా మాట విని నువ్వు కూడా నాలో డ్రెస్సింగ్ మార్చుకో. కత్తిలా ఉంటావు. చెప్పు తీసుకొని కొడతాను. పోవే ఇక్కడి నుంచి. సురేష్ ఇది ఎక్కువసేపు ఇక్కడే ఉంటే కాల్చి పడేస్తాను. కాల్చి పడేస్తాను. కాల్చి పడేస్తాను. కాల్చి పడేస్తాను. కాల్చి పడేస్తాను. కాల్చి పడేస్తాను. ఆ ఎఫ్ఐఆర్ వీళ్ళ మొహాన పడేసి పంపించే. రా డార్లింగ్. చెప్పిందిగా మీ మేడం ఇచ్చేయి. ఎక్స్పోజింగ్ చూడలేక చూస్తున్నాం. ఆ సురేష్. మేడం. ఆ విజయభాస్కర్ ఎఫ్ఐఆర్ అడిగి మరీ తీసుకెళ్తున్నాడంటే వాడేదో స్కెచ్లోనే ఉండుంటాడు. వెంటనే వాడికి సంబంధించిన పూర్తి డేటా బయటకు తీయండి. వాడు కొడుకు మిస్ అవ్వడమేంటో, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్లటమేంటో నాకేదో అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది, కాస్త అలర్టుగా ఉండండి. అలాగే మేడం. ఒసే కీర్తి, ఆ శర్వాణితో అంత డిస్కషన్ అవసరమా? బోస్ డార్లింగ్, ఆ శర్వాణిని ఎప్పుడు ఎక్కడ ఎలా తిప్పకొట్టాలో నాకు బాగా తెలుసు. నేను మాట్లాడిన మాటలతో దానికి దిమ్మ తిరుగుంటుంది. దాని సైకాలజీ ఏంటో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇదిగో విజయ్ భాస్కర్, ఆ శర్వాణిని టార్చర్ పెట్టడంలో ఇది కూడా ఒక భాగమే. ఇంకేం ఆలోచించకుండా పదండి బోసు. సన్న జాజి పడక మంచ కాడ పడక సన్న జాజి పడక మంచ కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే. సన్న జాజి పడక మంచ కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే. సన్న జాజి పడక మంచ కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే. పడక చల్ల
యావయ్యో మన అమ్మ నిట్ట చూస్తా ఉంటే ముచ్చటేస్తా ఉండది. అవును అవును మా అమ్మి సేవకే సక్కర సుక్క. నాయనా నువ్వు అట్ట అనబాకే, ఇదిగో నాకు సిగ్గేస్తా ఉండది. వామ్మో వామ్మో మన అమ్మ ఇట్ట సిగ్గేస్తా ఉండదంటుంటే నా కడుపు నిండిపోతా ఉండదయ్యా. అమ్మా ఏంది ఈ కిరికిరి, నేను సిగ్గుపడ్డం నీ కొత్త ఏంది? ఇదిగో అమ్మి, నువ్విలా సిగ్గుపడ్డము మాకు కొత్త కాదు, నువ్విలా మీ బావని ఊహించుకుంటూ పాటలు పాడడము కొత్త కాదు. కాని మొన్న మీ అత్తతో ఆ మీనాచికే మీ బావని వదిలేసుకుంటున్నానని చెప్పినట్టే చెప్పి ఓ మెలికి పెట్టొచ్చినావు చూడు అమ్మి, అది నాకు భలే నచ్చినావు తల్లి. అమ్మా నువ్వు నేను మా అత్తకిచ్చిన మెలికి దగ్గరే ఆగిపోయిండావు. ఆ గజ్జల గుర్రం మీనాక్షికిచ్చిన జలగ్ గురించి మర్చిపోయిండవే. ఈ పాటిక తింగరోడు బుచ్చిబాబు మన ఇంటిని వెతుక్కుంటూ వస్తూ ఉండాలా? చక్రధర్ సునందను ఎందుకు చంపేశాడు? ఈ రాత్రికి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. Thank you.